సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు టీవీ ఆన్లైన్ ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్. ఎటువంటి రోగాలు లేకుండా కేవలం ఒబెసిటీకి మాత్రమే తగ్గించుకోవాలనుకునే వాళ్ళకి అనుకుని తగ్గిన తర్వాత ఏం చేయాలనేది నేను ఒకసారి వీడియోలో చెప్తాను. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా ఈజీగా అయిపోతుంది. మీరు ఎంత టార్గెట్ పెట్టుకుని అయిపోతుంది, పెద్ద విషయమేం కాదు. మన అంటూ 20 కిలోల నుంచి 40 కిలోలు, ఈవెన్ 60 కిలోలు దగ్గర కూడా పెద్ద విషయమేం కాదు. డిపెండ్స్ ఆన్ ఒక 2 నుంచి 4 నెలలు 5 నెలలు మ్యాక్సిమం అయిపోతుంది మీరు హై టార్గెట్ కూడా. కాబట్టి మీరు తగ్గుతారు, చేసినంతకాలం మీరు సిన్సియర్గా చేయండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మొదట మీరు ఈ ప్రోగ్రాం చేసేది కేవలం మీ ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి, మీరు ఉత్సాహంగా మీరు తిరిగి యవనంలోకి మరి వెళ్ళడానికి వీలుగా ఉండే విధంగా మీరు చేస్తున్నారు తప్ప మీరేం త్యాగాలు చేయట్లేదు. కాబట్టి అయిపోయింది కదా ఈ 2 నెలలు 3 నెలల పీరియడ్ అని, లేకపోతే 10 కిలోలు తగ్గాం కదా అని రిలాక్స్ అయిపోయి ఆ చాలు ఇక్కడ హ్యాపీగా ఉంది అనుకుని మీరు రిలాక్స్ అవ్వద్దు. టార్గెట్ అయ్యే వరకు కూడా ఒక పట్టుదలతో మీరు చేసి తీరాలి. లేదు తక్కువ టార్గెట్ పెట్టుకున్నారనుకోండి, మీరు గనక బయటకు వస్తే అది యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ తిరిగి గెయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఉదాహరణకి మీరు ఒక 30 కిలోలు టార్గెట్ పెట్టాలని మీరు అనుకున్నారు, అప్పుడు ఏమవుతుందంటే ఒక 5 కిలోలు కనుక తగ్గితే, 5 కిలోలు మాత్రమే కనుక మీరు తగ్గితే మీ వారంలోనో 10 రోజుల్లోనో మీరు తిరిగి గెయిన్ అవుతారు ప్రోగ్రామ్ బయటకు రాగానే. అదే 10 కిలోలు కనుక చేస్తే ఇంకొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది, ఒక నెల పడుతుంది మీరు తిరిగి గెయిన్ అవ్వడానికి. అదే ఒక 15 కిలోలు 20 కిలోలు కనుక అలా తగ్గితే 4-5 నెలలు పడుతుంది మీరు తిరిగి గెయిన్ అవ్వడానికి, అంటే కొంచెం ఎక్కువగా తీసుకున్నారు అనుకుంటే. అదే మీరు 30లో 25 కిలోలు అట్లా కనుక మీరు టార్గెట్ పెట్టుకుంటే చాలా ఈజీగా, మరింత ఈజీగా అయిపోయే అవకాశం ఉంది. అంటే మీరు 1 ఇయర్ వరకు కూడా మీరు పెరిగే అవకాశం ఉండదు, అంటే 1 ఇయర్ మినిమం, అంటే ఇవన్నీ కూడా బాగా తీసుకుంటే. కానీ ఎందుకైనా మంచిది, మీరు ఏం చేస్తారంటే మీరు బరువు ఎప్పటికీ పెరగకుండా ఉండాలంటే మీకు కొంచెం కంట్రోల్ అవసరం అండి. బేసికల్గా నేను చెప్పిన 4 సూత్రాలు ఉన్నాయి కదా, ఆకలి వేసినప్పుడే తింటాం, మళ్ళా ఆకలి తీరే వరకే తింటాం, మళ్ళీ ఆకలి వేసే వరకు అంటుకోకుండా ఉంటాం, ఏమీ తినకుండా ఉంటాం, అట్లానే మళ్ళీ ఆకలి వేస్తే తింటాం. ఈ సూత్రాన్ని మీరు ఎప్పుడు పాటించాలి, ఇది గుర్తుపెట్టుకోండి. మీల్కి మీల్కి గ్యాప్ మీరు స్పష్టంగా ఉంచాలండి. రోజు మొత్తం మీద మీరు తినగలిగేది ఇక ఫ్యూచర్లో కూడా కేవలం 3 సార్లు మాత్రమే. ఇక్కడ కార్బోహైడ్రేట్ తినడం కంపల్సరీ కాదు, కార్బోహైడ్రేట్ టేస్ట్ ఉంది కాబట్టి తినమంటున్నాం, కానీ ఎప్పటికీ కూడా ప్రోటీన్ ఫ్యాట్ ఆహారం మాత్రమే మనకు మేలు చేస్తాయి. మీరు అందుకని ఎక్కువ మోతాదులు ఇది తీసుకుంటా కార్బోహైడ్రేట్ని తక్కువ పాలలో ఉంచండి. ఎప్పటికీ కూడా ఫుడ్లో రీఫైండ్ ఆయిల్స్ కానీ అలాంటివి మీరు వాడద్దు, తెల్లన్నం కానీ వాడద్దు ఇంటి దగ్గర. ఎందుకంటే పెళ్ళిళ్ళలో తింటారు, ఫంక్షన్లో తింటారు అంటే అది వేరే విషయం. ఇంటి దగ్గర మాత్రం మీరు అది లేకుండా చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన 7 రకాల ఆయిల్స్ మాత్రమే కాకుండా వంట చేసుకుంటానికి ప్రోగ్రాంలో చెప్పినవి మీరు ఇంకా గానగ నూనెలైనా నువ్వుల నూనె కానీ, లేదా మన మంచి నూనె అంటాం వేరుశనగ నూనె కానీ, ఇలాంటివి కూడా మీరు వాడుకోవచ్చు. కేవలం ప్రకృతి ఇచ్చిన ఆయిల్స్ మాత్రమే మీరు వాడండి. అలానే రీఫైండ్ కల్చర్కి చాలా దూరంగా ఉండండి. మైదా ఒకటి, అలానే నెక్స్ట్ పంచదార కానీ. అది స్వీట్ కనుక మీరు తినాలనుకుంటే ఎక్కువగా ప్రకృతికి దగ్గరగా ఉండే వేరుశనగ పప్పు ఉండలు, నువ్వు ఉండలు, సున్నుండలు, రకరకాలు శనగలు ఉండలు కానీ, ఇలా బెల్లంతో చేసినట్టు ప్రిఫరెన్స్ ఇవ్వండి. అలానే జిలేబీ అనుకుంటే బెల్లం జిలేబీ, పంచదార జిలేబీకి బదులుగా జిలేబీ, అంటే మీరు తినాలనుకుంటే మీరు టేస్ట్ని బట్టి. బెల్లం కూడా కెమికల్ బెల్లం కాకుండా మార్కెట్లో కెమికల్ లేకుండా చేసే నల్ల బెల్లం ఉందండి, దాన్ని ప్రిఫరెన్స్ ఇవ్వండి. కాఫీ టీ లాంటిలో కూడా తీపిని తగ్గించేవాడండి. ఎప్పుడైనా సరే తీపి ప్రమాదకరం, ముఖ్యంగా రీఫైండ్ తీపి. అట్లానే నాన్ వెజిటేరియన్లో కూడా అజినమోటోకి సాధ్యమైనంత దూరంగా ఉండండి. తండూరి లాంటివి కానీ అజినమోటో లేని ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండండి. బేసికల్గా ఇంకొకటి విషయం ఏంటంటే, మీరు ఇంతకుముందు కొబ్బరి నూనె వాడి ఉన్నట్టయితే మీరు ఇప్పుడు కూడా రోజు 1-4 స్పూన్లు కొబ్బరి నూనె కంటిన్యూ చేయండి. అట్లానే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ మీరు వేసుకోవచ్చు, మంచిదే. అట్లానే మంచినీళ్ళు కూడా ఎక్కువగా మన ప్రోగ్రాం ప్రకారం తాగండి. ఇటు వచ్చి ఫ్యాట్ మాత్రం మీరు అదంతా తీసుకోవాల్సిన అవసరం లేదు, బేసికల్గా 1-4 స్పూన్లు తాగితే సరిపోతుంది. కూరల్లో వాటిలో కావాలంటే చక్కగా నెయ్యి కానీ ఇవన్నీ కూడా, మిగతా అన్నీ కూడా రిఫైండ్ ఆయిల్ కానివి, కాని వాటితో చేసుకుని వాడుకోండి. అట్లానే మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఏదన్నా ఒక పూట బాగా కనుక హెవీగా తింటే మరుసటి రోజున మీల్ స్కిప్ చేయండి. ఎప్పటికప్పుడు కొంతకాలం మీరు వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండండి. నిజానికి అంత టార్గెట్ పెట్టుకుని ఎప్పుడో తొక్కేసే కంటే ఆ తర్వాత ఇప్పుడు నుంచే మొదటి నుంచి ఎప్పటికప్పుడు మీరు కంట్రోల్ చేసుకెళ్ళటం చాలా మంచిది. వ్యాయామం, ముఖ్యంగా జిమ్ కానీ, లేదా వాకింగ్, లేదా మీకు తోచిన స్విమ్మింగ్ కానీ, ఏదైనా సరే మీకు తోచిన శారీరక వ్యాయామాలన్నీ కూడా కనీసం రోజులో గంట చేయండి. ఈ ఎండలో కనీసం 1 అరగంట ఉండడానికి ట్రై చేయండి.
ఏదైనా లిఫ్ట్లు ఎక్కడం అలాంటి అలవాట్లు ఉంటే మానేసేయండి. అలానే బండి మీద లేకపోతే సైకిల్ మీద వెళ్ళటం లాంటి ఇటువంటి నేర్చుకుంటే రెగ్యులర్ హెల్త్ దాంట్లో ఉంటే మీరు ఎప్పటికైనా లావటం కష్టం. తినేది మితంగా, మితంగా అంటే మన జస్ట్ మన కడుపు నిండే వరకు మాత్రమే తినండి. టేస్ట్ కోసం మీరు ఎంతవరకు అంతవరకే తీసుకోండి. వన్స్ దాటిన తర్వాత ఏంటంటే మిగతాదంతా కూడా క్వాంటిటీ బాగుంది కదా అని మీరు ఎక్కువ తినడానికి ప్రయత్నించదండి. అలా మీరు చేసుకెళ్తే మీరు ఎప్పటికీ లావటం కష్టం. ఒకవేళ లావయ్యారు అనుకుంటే నెలలోనో రెండేళ్ళలోనో ఒక వారం రోజులు మన ప్రోగ్రాంకి వచ్చేయండి. సింపుల్గా ఒక ఫాస్టింగో లేకపోతే మామూలు వన్ మీలో టూ మీలో మన ఆహార విధానంలో చేస్తే ఇమీడియట్గా మీరు తగ్గిపోతారు. ఓకే, పెరిగారు ఒక 4-5 కిలోలు గెయిన్ అయినారు అనుకోండి, గెయిన్ అయినా కూడా మీరు ఒక 4-5 రోజులు ఒక వారం రోజులు చేసుకుంటే ఏ 2 నెలలకు ఒకసారి మీకు సరిపోతుంది. లేదా వారంలో ఒకరోజు కొంచెం ఫాస్టింగ్ ఉంటాం, అంటే లిక్విడ్ ఫాస్టింగ్. ఫాస్టింగ్ అంటే ఇప్పుడు చేయొద్దు, లిక్విడ్ ఫాస్టింగ్. లిక్విడ్ ఫాస్టింగ్ ఒక 1 డేస్ 2 డేస్ అలా చేస్తే మీరు బాడీ అంతా తేలికైపోతుంది. ఒక టార్గెట్ 30 కేజెస్ అంటే ఎటెస్ట్ అయిపోవాలి అంతే. అంతేగాని 10 కిలోలు ఇప్పుడు తగ్గుతా, 15 కిలోలు ఇంకోసారి తగ్గుతా, అటువంటి టార్గెట్లు పెట్టుకోవద్దు. బేసికల్గా ఇలా చేసుకెళ్తే మీరు ఊబకాయం మళ్ళీ మీకు తిరిగి దరిచేరదండి. అలా కాకుండా మీరు పోఖరం నుంచి వచ్చేసాం కదా అని ఇది శబరిమల వెళ్ళినాళ్ళు అక్కడే మొదట్లోనే కొండ దిగటం కానీ మొదట కాకుండానే మందు బయటలు ఖాళీ చేసి బయలుదేరుతారు కదా, మీరు కూడా అలా చేశారనుకోండి, చేసిన దాని ఫలితం ఉండదు, తిరిగి మీరు గెయిన్ అవుతారు. తినే ఆహారంలో ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఆహారం తొందరగా కార్బోహైడ్రేట్ తొందరగా అరిగిపోయి రక్తంలో కలిసేవి, హై గ్లైసెమిక్ ఇండెక్స్, లేదా లేటుగా అరిగి రక్తంలో కలిసి లో గ్లైసెమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్స్, వీటిల్లో రెండో దానికి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. తీసుకునే వాటిలో కూడా ఎక్కువ వెజిటేరియన్ కూడా మీరు బాగా ప్రిఫరెన్స్ ప్రాధాన్యత ఇస్తా. మీరు చక్కగా చేస్తే మాంసాహారం సమపాలలో ముఖ్యంగా ఆకుకూరలాంటివి తీసుకుని చేస్తే మీ ఆరోగ్యం ఎప్పటికీ కూడా అద్భుతంగా ఉంటుందండి.